రైట్ దసరా ఎలినటే రేపటికెళ్ళి మునుగోడుల రాజకీయం దుమ్ము దుమ్ము మూడు పార్టీల లీడర్లు మూడు పార్టీల కార్యకర్తలు మీ ఇంటికి వస్తారు మీ చేతులు పట్టుకుంటారు అవసరమైతే కాళ్ళు మోక్తారు కమగతియగా మాట్లాడతారు ఉబ్బిస్తారు ఊరిస్తారు కూసి చేస్తారు అవు మల్ల ఓట్లు ఉన్నాయి ఓట్లు మునుగోడు రాజకీయం ఎట్లా శురువై ఎట్లా నడుస్తుందో అంత పరివనసరయ్యురి మునుగోడుకు నిధులు ఇస్తలేరు డెవలప్మెంట్ చేస్తలేరు అని రెండు నెలల కిందట అమరులకు నివాళులు అర్పించి స్పీకర్ సార్ కు రాజీనామా కాగితం ఇస్తే ఎంబటే ఓకే అయ్యింది తెలంగాణ వచ్చిన ఈ ఎనిమిదేళ్లలో ఇద్దరే ఇద్దరు రాజీనామాలు చేసిండ్రు నిరుడు ఈటల రాజేందర్ సారు ఈతాపక రాజగోపాల్ రెడ్డి సారు 42 మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు పార్టీలు మారినా ఒక్కలంటే ఒక్కరు కూడా రాజీనామా వేయలేదు ఎమ్మెల్యే పదవి విడిచిపెట్టలేదు ఏరే పార్టీలకెళ్ళి వచ్చిన ఇద్దరు ముగ్గురు మంత్రులు కూడా అయ్యిండ్రు మునుగోడు సీట్ ఖాళీ అవుడే ఆల్చము ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా సార్ ను పిలిచి మీటింగ్ పెట్టాలని కమలం పార్టీ వాళ్ళు అనుకోగానే ఒక దినం ముందే సీఎం సార్ వేల కాళ్లతోటి ర్యాలీ తీసుకుంటా పోతే ప్రగతి భవన్ కెళ్లి సౌటుపల్ దాకా అంత ట్రాఫిక్ జామే పబ్లిక్ ఇట్లా గోసవారుతూ టే గులాబీ లీడర్లు డీజిల్ పెట్టుకుని ఎగురుకుంటా సంబరాలు చేసుకున్నారు గా దినము ఇక పార్టీ మీటింగ్ లో సీదా సెంట్రల్ గవర్నమెంట్ కే సూటి పెట్టిండు సారు నువ్వు గోకినా గోకకున్నా నేను నిన్ను గోకుతా అని చెప్పిన మర్నాడు అదే మునుగోడుకు సెంటర్ పోలీస్ మంత్రి అమిత్ షా సార్ వచ్చి రాజన్న మెడల కమలం కండువా కప్పి పార్టీలకు తీసుకున్నాడు కేసీఆర్ కి భ్రష్టాచారీ సర్కార్ యూ చలీ జాయేగి బీజేపీ టికెట్ రాజన్నకే ఇచ్చి గెలిపిస్తానికి 16 మంది సీనియర్లతో ఒక కమిటీ వేసిరు ఢిల్లీ పెద్దలు దానికి వివేక్ వెంకట స్వామి సార్ పెబ్బ ఇప్పటికే రెండు మూడు మాటలు కూసోని మండలాలకు ఇన్ఛార్జీలను పెట్టిర్రు ఈ 8 సంవత్సరాలు ఏం సాధించిండు ఈ ముఖ్యమంత్రి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు దళితులకు 3 ఎకరాల భూమి ఏదైతే చెప్పినాడు అది ఇవ్వలేదు దళిత బంధు అని చెప్పి అనౌన్స్ చేసినాడు అది కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరికంటే మొదలే పెద్ద మీటింగ్ పెట్టిండ్రు కానీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ ఇవ్వలేదని ఆయన నోడగొట్టాలని చూసిన లీడర్ ను పార్టీలకు తీసుకున్నారని లొల్లి అయ్యింది ఇక టికెట్ కోసానికి 5-6 పోటీ పడితే మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టి హైకమాండ్ తోటి మాట్లాడి ఆఖరికి పాల్వై స్రవంతి మేయడానికి ఓకే చేసిండ్రు శయగుర్త అభిమానులు బగ్గున్నారని ఓట్ల ప్రచారంలో జోరుగా తిరుగుతున్నారు వీళ్ళు కూడా మిమ్మల్ని అందరినీ చూసినాక నాకు ధైర్యం వచ్చింది నమ్మకం వచ్చింది మునుగోడు గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగురుతుంది ఉప ఎన్నికంటే ఉరుకులాడే గులాబీ పార్టీ వాళ్ళు దసరా నాడు టికెట్ ఇస్తారనే ప్రచారం ఉత్తదే అయ్యింది ప్రభాకర్ రెడ్డి సారు ఇంకా కూడా ఎయిటింగ్ లోనే ఉన్నాడు రేపటికెళ్లి మంత్రులు ఎంపీలు దిగుతారట ప్రచారంలకు నవంబర్ 3 ఓట్లు టైం నెల రోజులు కూడా లేదు పోటీ చేసారు టిఆర్ఎస్ కాదుగా బిఆర్ఎస్ గుర్తు కారే రంగు గులాబే పార్టీ పేరు మార్చినాక ఫస్ట్ ఎలక్షన్ కాబట్టి ఇజ్జత్ కి సవాల్ తీసుకుంటున్నారు పండుగ వెళ్ళింది కాబట్టి రేపటికెళ్లి 3 పార్టీల ప్రచారం జోరుంటది అయితే ప్రజాశాంతి పార్టీ తరఫున గద్దరన్న పోటీ చేస్తున్నాడు ఒక పీస్ మూమెంట్ ద్వారా ప్రపంచంలో తిరుగుతున్నటువంటి ఇది ఒక పార్టీ ఉన్నది కాబట్టి ఆ రాజకీయ పార్టీతో కలిసి పోయి ఆ ప్రజల్లోకి పోవాలనేది నా ఉద్దేశం సోది పార్టీలు దబడం పార్టీలు తోక పార్టీలను కామ్రేడ్లను పొట్టు పొట్టు తిట్టిన సీఎం సారు పిలవంగానే ప్రగతి భవన్ కురికి కారుకు చేయగొట్టొచ్చిండ్రు అగో మీరేనా మేము కూడా పోటీ చేస్తున్నామని బిఎస్పి ప్రవీణ్ కుమార్ సార్ తిరిగిండో మల్క నెల రోజులకెళ్లి ఊరూరా జాతరే ఇక మందుకైతే లెక్కే లేదు వయసులు గుత్తకు పట్టిరట బాలర బీలు కథం చేస్తురట తిన్నోళ్ళకి తిన్నంత తాగినోళ్ళకి తాగినంత పార్టీల ముచ్చట్లు జరిసే పక్కకు పెడితే మునుగోడుల పనులు అయితే రువ్వడిగా అవుతున్నాయి చక్కటి సడకులు పోస్తున్నారు ఇళ్లకు దరఖాస్తులు తీసుకుంటున్నారు కొత్త పింఛన్లు ఇస్తున్నారు కొత్త రేషన్ కార్డులు శాంక్షన్ చేస్తున్నారు పాత బిల్లులు పాస్ చేస్తున్నారు గిరిజనులకు రిజర్వేషన్లు గిరిజన బంధు పెట్టేది కూడా మునుగోడు ఓట్ల కోసమే రాజగోపాల్ రెడ్డి సార్ రాజీనామా చేసినందుకేనట